హుజూరాబాద్ విషయంలో టిఆర్ఎస్ భయపడతా ఉంది, అభ్యర్థిని ఎవరు కూడా ఇంతవరకు నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది, అంతా మీమాంసలో ఉంది అని అంటున్నారు, నిజమేనా? చంద్రశేఖర్ గారు, ఇప్పుడే మేము చెప్పాము, అసలు మా అధినేత హుజూరాబాద్ ఎన్నికల నుంచి ఆలోచించాడు రాష్ట్రం మొత్తం ఎలా డెవలప్ అవ్వాలి, రాష్ట్రంలో దళితులందరూ బడుగు బలహీన వర్గాలు ఎందుకు ముందుకోవాలి, ఆలోచన ఉంటాడు. నేను ఇప్పుడు చెప్పాను, కేసీఆర్ ఇప్పుడు పెద్ద పూలు చూపులా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాడు. అసలు ఈటల్ ల్యాండర్ గురించి, హుజూరాబాద్ ఎన్నికల గురించి ఆలోచించడానికి ఇంతకు మాకే చెప్పాలి కదా, మాకు రావా ఎలక్షన్ కొట్టాడదామని అనలేదు కదా, అసలు అభ్యర్థి గురించి ఆలోచన ఎక్కడ కదా. హుజూరాబాద్ నియోజకవర్గం అంతా పట్టి తిరుగుతా ఉన్నారు మీరు, హుజూరాబాద్ టౌన్ కే ప్రయత్నం అయిపోయారు, ఈట మన ఆయన మంత్రి ఈశ్వర్ గారు ఒక పక్క, వరంగల్ జిల్లా పాత జిల్లా ఎమ్మెల్యేలు అందరూ మొత్తం అక్కడే ఉంటున్నారు కదా మీరు మూడు నెలల నుంచి. చంద్రశేఖర్ గారు, ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత మాది, అక్కడ ఎమ్మెల్యే చేసినా చేయకున్నా ప్రభుత్వ బాధ్యత. అల్టిమేట్గా అక్కడ ఈటల రాజేందర్ గారు గత 14 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా కూడా నగరంలో హుజూరాబాద్ నగరం చూస్తే ఒక బొందలగడ్డలా ఉన్నది, ఒక కుగ్రామంగా ఉన్నది. మరి అభివృద్ధి అక్కడ ప్రజలు తెలంగాణ బిడ్డలే, అభివృద్ధి చేసిన బాధ్యత మాదే. మేము ముఖ్యమంత్రి తీసుకెళ్ళాం సార్, ఇక్కడ అభివృద్ధి జరగలేదు, జీరో, ఒక్క రోడ్డు లేదు అని చెప్పి ఇమీడియట్గా ముఖ్యమంత్రి తీసుకొని శాంక్షన్ తీసుకొని ఇప్పుడు నేను రోడ్డు స్టార్ట్ చేశాను. ప్రజలు అడుగుతారు కదా ఈటల రాజేందర్ చేయలేదు, మీరేం చేయమంటారు? ఎస్, దట్ ఈస్ అవర్ డ్యూటీ. మేము తెలంగాణలో అంతర్భాగం హుజూరాబాద్, ఆ అభివృద్ధి చేసే బాధ్యత మాదే. అందుకే ఇమ్మీడియట్గా తొందరగా డెవలప్ చేయాలి ఉద్దేశంతో మేము ఎలక్షన్ మీరు బయటికి వద్దని నెట్టేసిన ఆయన మీ మీద గెలిస్తే పరువు కదా సార్. గెలిచిన అడుగుతామండి, ఇక్కడ కేసీఆర్ ఉన్నాడండి, గెలిపడం ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మార్చే ఎన్నికలు కాదు, అందుకే దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోం. హుజూరాబాద్